మాలక ప్రకారం ఒక 20 సంవత్సరాల కిందటే చంద్రబాబు నాయుడిని గనక ఇలాగే జైల్లో పెడితే రాష్ట్రం చాలా బాగుపడేది చాలా అభివృద్ధి చెందేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వాడు ఒక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ప్రతి వ్యవస్థలో అతను మనుషుల్ని పెట్టి రాష్ట్ర అభివృద్ధి జరగకుండా అతని కుటుంబం అభివృద్ధి చెందడానికే పని చేశాడు అందువల్ల అలాంటి వ్యక్తికి ఈ రోజుకైనా అతనికి జైలు పట్టం చాలా సంతోషపడాల్సిన విషయం అది చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు చాలా వినాయక చవితి ఒక 15 రోజులు ముందు వచ్చిందనే సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడు నిన్న కాక మొన్న కూడా జగన్ మోహన్ రెడ్డి అనేవాడు పుట్టుక గురించి మాట్లాడాడు పరిపాలన గురించి అతని పరిపాలన లోపాల గురించి ఎత్తి చూపితే తప్పులేదు కానీ జగన్ మోహన్ రెడ్డి పుట్టుక గురించి మాట్లాడాడు అది 100% తప్పు అలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకూడదు చంద్రబాబు నాయుడికి ఇప్పుడైనా కానీ సరైన శాస్తి జరిగింది ఇప్పుడైనా అతను తెలుసుకొని చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు అతను చేసిన కుట్రాలకి ఇప్పుడు తగిన శాస్తి జరిగింది ఎన్టీఆర్ ఆయన పార్టీ పెట్టుకొని 83 లో పార్టీని అధికారంలో తీసుకొచ్చి మంచి పరిపాలన అందించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత పరిపాలన చేసి ప్రజల మనలనుకున్న అలాంటి వ్యక్తిని ఎన్నుపోటు పొడిచి అతన్ని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అతని ప్రాపర్టీసు అతని డబ్బులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన అతని చేతిలోకి తీసుకొని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి అతని నుంచి పార్టీని లాక్కొని నాయకులను లాక్కొని అతన్ని సావు కారుకుడైన చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం ఈరోజు జరిగింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతి కలిగిందని నేను భావిస్తున్నాను అక్రమ కేసులు కాదు ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు అది ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టారు ఆ సోనియా గాంధీని ఎదురిచ్చాడు కాబట్టి కేసులు పెట్టాడు ఆయన ఇబ్బంది పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టాల్సిన పని లేదు ఆయన చేసిన మోసాలకి ఆయనకు తగిన శాస్తి జరిగింది ఇది జరగాలి కంపల్సరీగా ఇలాంటి మోసాలు చేసిన వాడికి కంపల్సరీగా ఇలాంటి శాస్తి జరిగితేనే ముందు ఎవడు కూడా ఇలాంటి తప్పు చేయడానికి ముందుకు రాకుండా ఉంటాడు.